ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చుని అందరికీ చెప్తున్నా సభాముఖంగా, దీనస్థితిలో ఉన్నావా? దరిద్ర గుట్టి స్థితిలో ఉన్నావా? శాపాన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా? అవమానాల్లో నువ్వు ఉన్నావా? ఓకే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని పాదాలు పట్టుకుంటున్నావు, మొర్ర పెట్టుకుంటున్నావు, దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు, తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు తన చిత్తమును బట్టి. ఇప్పుడో కొంతకాలానికో నీ విశ్వాస్యతను బట్టి, తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎదురుకుంటున్న దరిద్ర గొట్టు బతుకు ఎట్టనే ఉండదు, ఎందుకంటే ఆయన పాదాలను ఆశ్రయించావు, ఆయన దగ్గర మొర పెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో, నిన్ను ఆశీర్వదించక మానడో, నిన్ను వర్ధిల్లింప చేయక మానడో, నిన్ను ఎత్తి పట్టక మానడో, తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా హెచ్చిస్తాడు. అయితే ఈ శ్రమల కాలంలో, శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే శోధనలన్నీ ఒక ఎత్తు, శ్రమ తీరిన తర్వాత ప్రశాంతతలోకి వచ్చి, సమృద్ధిలోకి వచ్చి, ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎదుర్కొనే శోధనే పెద్ద శోధన. శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి, ఇంకా దగ్గరికి, ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి. ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు నీకు, ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం దొల్లిపోతూ ఉంటుంది చూడు, అప్పుడు నీకు డేంజర్. అదే నిజంగా నీకు నాకు మనందరికీ శోధన గడియ, శోధన కాలం. ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే, ప్రశాంతత, సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి. అర్థమైందా? దేనికి దగ్గర చేస్తే, ఇప్పుడు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ, పరిశుద్ధ జీవితం కానీ, దేవుని భయం కానీ, మోకాళ్ళ అనుభవం కానీ, దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ, రాత్రి మగళ్ళు గోజాడటం కానీ, శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి ఇవి. శ్రమ తీరిన తర్వాత చూడు, ఒకసారి ఒక జోక్ చెప్తాను గుర్తొచ్చింది నాకు. దైవజనుడి దగ్గరికి, నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాళ్ళే, ఆయన దగ్గరికి ఒక గుండోడు వచ్చాడంట. గుండోడు అంటే జుట్టు ఉంది, గుండు కొట్టించుకొని వచ్చాడు. గుండు కొట్టించుకొని వస్తే, ఎవరు బాబు, ఏందంటే అన్నా, నీతోనే ఉండాలనుకుంటున్నానన్నా, జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా అంతా మాయే కదన్నా, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి బతుకులే కదన్నా మన బతుకులు, కాబట్టి ఇక నా జీవితం దేవునికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను అన్న, ఇక నువ్వు ఎటు పోతే అటు రావాలనుకుంటున్నాను, నీకు పొద్దుగూకులు, ఇక దేవుడి సేవే చేయాలనుకుంటున్నాను అన్న అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నిజంగానే ఈ మాటలన్నీ అంటున్నావు అంటే నిజంగానే అంటున్నాను అన్న. సరే సరే ఉండు, నాకు ఉన్నదే నీకు కూడా పెడతాను, తిని సేవ చేద్దాం, సరే నువ్వు ఆశించావుగా దంతే చేద్దామని పాప ఆయన ఇటు పోతట్టు తీసుకెళ్ళేవాడంట. ఈ పోయాడు ఎక్కడన్నా సేవ చేసి అలిసిపోయి ఒక పూట పండుకున్నాడు అనుకో, వస్తాడంట. అన్నా నవ్వు, ఏది పండుకున్నా? దైవజనుడు పండుకోవచ్చా? దైవజనుడు పండుకుంటే ఆత్మల సంగతి ఏందన్నా? నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంది? మనం పండుకోవచ్చా? పని చేయకుండా భోజనం చేయొచ్చా? లే పదంలే అని లేపేవాడంట. మరి దైవజనుడికి అవమానం కదా. ఇదేంద్రా, విశ్వాసం వచ్చి నాకు చెబుతున్నాడు, విశ్వాసి నిద్రమొహం వేసుకుని నిద్రపోతుంటే నేను లేపాలి, విశ్వాసి ఏం చెప్తుంటే, ఏం చేస్తుంటే, నిద్రమొహం వేసుకుని నిద్రపోతుంటే విశ్వాసి నేనేం చేయాలి? స్తోత్రం చెప్పండి మీరు. నేను నిద్ర లేపాలి. విశ్వాసి బాధ్యత రాహిత్యంగా ఉంటే జీవితం దాని విలువలు తెలిసిన నేను వాడికి చెప్పి వాడిని ప్రేరేపించి ప్రోత్సహించాలి సేవకి. అట్లాంటి వీడొచ్చి నాకు చెబుతున్నాడు, చిచ్చి వీడిచే చెప్పించుకుంటున్నాను ఏంటి నేనని, పాపం తెంపు లేకుండా, ఖాళీ లేకుండా తిరుగుతున్నాడంట సేవకి ఇటు పక్కన ఉన్నంతసేపు.
ఎందుకంటే మళ్ళీ వీళ్ళు పక్కన ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర ఉండి ఒక పూట రెస్ట్ తీసుకున్నట్టు వీడు ఎవరుతాడు మళ్ళీ వచ్చి అన్నో ఏంది నువ్వు ఖాళీగా ఉన్నావు అంటాడుగా. వీడి చేత నేను ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్చి అని ఆయన పాపం రాత్రింపగల టెంపుల్ లేకుండా పొద్దున ఒక్కోటం సాయంత్రం ఒక్కోటం మధ్యాహ్నం ఒక్కోటం నడు తిరిగాడంట వీడి దెబ్బకి. స్తోత్రం చెప్పండి. పక్కన ఒకసారి చూడండి, చేతులు కలపండి, బాగున్నారా అని. కరోనా భయం ఏం లేదుగా. వీడి దెబ్బకి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు ఆయన. ఈ పక్కన ఉంటా ఉంటా ఒకరోజు సడన్గా మాయమైపోయాడు వీడి కనపట్టల్లా. ఎవరు? గుండోడు కనపట్టల్లా మాయమైపోయాడు. అయ్యా బాబు ఎవరన్నా గుండు చేసుకున్నాడు తిట్టవాక మిమ్మల్ని ఉద్దేశించి కాదు, వాడు కనపట్టలా. ఇందిరా వీడు భక్తుడు కనపట్టలేదు గుండోడు, నన్ను అసలు కూర్చొని లేదు నిలబడిని లేదు, ఆత్మలు అన్నాడు నశించిపోతాను అన్నాడు, భారం అన్నాడు, జీవితం ఇక దేవుడికి అంకితం అన్నాడు, అన్నీ చెప్పి వీడేంద్ర అడ్రస్ దొరకలేదు అనుకుని కొద్ది రోజులు చూశాడు వాడు కనపడలా. మరి కొంతకాలం తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ సెంటర్లో కూర్చొని గుండోడు బీడీ తాగుతున్నాడంట, బీడీ తాగుతున్నాడంట. ఈయన బిత్తరపోయి ఆ గుండెనా ఈ గుండెని చూశాడు. ఆ గుండె దగ్గరిపోయాడంట. బాయ్ దగ్గరిపోయి చూశాడు. అన్నా వందనాలు అన్నా అన్నాడంట బీడీ అక్కడ పడేసి. ఏందిరా నువ్వు చేస్తుంది అన్నా, ఈ జీవితం యేసు ప్రభుకి అంకితం అని వస్తుంది. అరే నన్ను కూర్చోనిగిపోతివి నిలబడిగిపోతివి అన్నా, ఆత్మలు నశించిపోతున్నాయి, నువ్వెట్ట నిద్రపోతావు, నువ్వెట్ల కూర్చుంటావు, నువ్వెట్ల ఊరుకుంటావు అని నన్ను తెంపు లేకుండా తరిమితివి. ఒక దగ్గర ఉండిచ్చావంటారు నన్ను, ఒక ఊర్లో ఒక చోట నిద్ర చేయనిచ్చావా నన్ను, ఏందిరా నువ్వు చేస్తుంది అన్నాడంట. అదే అప్పుడు ఒక ఎవ్వరం మీద వచ్చాలి అన్నా అన్నాడంట, ఒక ఎవ్వరం మీద వచ్చాలి అన్నా అన్నాడంట. ఏందిరా ఎవ్వరం అన్నాడు. అప్పుడు మన మీద కేసు పడిందిలే అన్నా. ఏంటిది కేసు? కేసు పడింది మన మీద. గుండె ఎందుకు అనుకున్నావు? ఎవడు గుర్తుపట్టకుండా. నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఇంకెక్కడున్నా నన్ను పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. నేనుండే తావులన్నీ తెలుసు, నేనేందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎవడు నాకు ఆశ్రయమీడు? నేను ఉండే చోట్ల పోలీసు వాళ్ళకి తెలుసు కాబట్టి వస్తారు. ఇక నాకు నన్ను ఎరగనోడివి నువ్వే. నేను నీ దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంది. రహస్యమైన స్థలం ఇదే కాబట్టి నీ దగ్గరికి వచ్చా. నమ్మబలికే పాపం నువ్వు కూడా నమ్మావు. అది సరేనా? మరి నన్నెందుకు మరి అన్ని మాటలు దేవుని వాక్యంలోని మాటలు మాట్లాడి నన్ను కూర్చొనికుండా నిలబెట్టుకుని తడివావు ఎందుకురా అంటే, ఒక దగ్గరే ఉంటే ఏమో ఆడగొడ పోలీసు వాళ్ళు వస్తారేమన్న అనుమానంతో నేను ఒక దగ్గర ఉండకూడదు కదన్నా, అందుకని నిన్ను కూడా తరిమాను. మరి దుర్మార్గుడు కూడా చూడు, వాడి భద్రత కోసం వాడు ఏ మాటలు చెప్పాడో చూడు. దేవుని మాటలు దైవజనుడు నువ్వు అసలు పని చేయకుండా భోజనం చేయొచ్చా? చూసారా వాక్యం విరిగిన గుండోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాధలలో ఉన్నప్పుడు వచ్చాడు వాడు, తలదాచుకున్నాడు, ఆ వాడుకున్నాడు. అయిపోయిన తర్వాత వాడు ఎక్కడ కనపడ్డాడు, ఏ స్థితిలో కనపడ్డాడో చూడండి. కొంతమంది భక్తి ఇలానే ఉంటుంది, శ్రమగా ఉన్నప్పుడు, సమస్యగా ఉన్నప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోదనలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా వస్తారు. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపుతారు. మనుషులతో మనుషుల నాటకాలు కాదు, దేవునితో పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి తెలుసా మీకు? మనుషులతో మనుషుల నాటకాలు ఆడితేనన్నా మనుషులు అడుగుతారు. అప్పుడు అగచాట్లో ఉన్నప్పుడు తీయగా వచ్చావుగా నా దగ్గర అన్ని దోచుకొని పోవటానికి, బుద్ధి లేదా అని అడుగుతారు కదా. మనుషుల దగ్గర జరిగే నాటకాల కంటే కూడా దేవుని దగ్గర ఇంకా పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. దేవుడు అడగడు కదా.
ఏమ్మా ఆ రోజు వచ్చావు, ఎన్ని మాటలు చెప్పావు, ఇక ఈ జీవితం పెబుకి అంకితం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఎరా అబ్బాయి, ఈ జీవితం ఇక ఈ జీవితం ఉన్న నీకు ఏమైపోయినా ఇక ఆయనే ఆయనని ఎగిరి ఎగిరి చెప్పావు. ఏందిరా మరి ఇప్పుడు నీ వ్యవహారం ఏందిరా అనగా మనుషులు అయితే అంటారు ఏసై అండగా. అందుకే ఏసై దగ్గర పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి అని చెప్పా. శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేయత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని పోయిన వారిని ఎంతోమందిని నేను చూశాను. భయం నాకు. అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నా కలగటం నాకు మేలయ్యా అన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూడు 119వ కీర్తన ఒక్కసారి చూడండి. శ్రమ కలుగక మునుపు నేను నూట పంతొమ్మిదవ కీర్తన 67 చదువమ్మా. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు విడిచాడంట? శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాడట. శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, శ్రమ మేలా కీడా? ఈ ఎప్పుడు బయటపడతానో ఎప్పుడు బయటపడతానో అంటారు. ఓకే, తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు, సందేహమే లేదు. అయితే ఒక్క మాట, శ్రమలో ఉన్నప్పుడు నువ్వున్న దీనత్వము, తగ్గింపు, పరిశుద్ధత, ప్రార్థన, దేవునికి చూపే విధేయత, ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా? గ్యారంటీ ఉందా? ఉంటే చెప్పు. డౌట్ లేదన్నా, ఇంకా ఎక్కువ చేస్తానన్నా. కొంతమంది బాధతో చెబుతారు, అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా, అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దుస్తమాను ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు. నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు ఇక. ఆయన ఆశీర్వదించక మానడు. ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లెస్ చేయక మానడు. ఏ కొంచెం ఆయన్ని గణపరిచినా ఆయనకు బలహీనత ఉంది. ఆయన్ని గణపరిచారంటే వాళ్ళని గణపరచకుండా నిద్రపోడు. స్తోత్రం. ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క. కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో, నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు. నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నిన్ను ఎక్కిస్తానంటాడు. నీ గంపను పిండి పీసుకుని తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే, నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు. స్వస్థపరుస్తాడు కూడా. ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా, ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా, ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదులివ్వకుండా ఊరుకోడు. పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన. అది వచ్చింది సమస్య. సౌలు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. దావీదు నమ్మకంగా ఉన్నాడు, రాజును చేయకుండా ఉండలేకపోయాడు. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా 10 రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడు, అంతే. కన్ఫామ్గా జరిగింది. ఇందులో పక్షపాతం ఏమి లేదు. మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి, తనకు విధేయత చూపి, తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించను అని ఉంది. అన్ని విషయాలంటే స్పిరిచువల్గాను, సంతానపరంగాను, భౌతికంగా కూడా. ఉండటానికి, తినటానికి సమృద్ధినిచ్చాడు, దాసదాసి జనాంగం ఇచ్చాడు. ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళు 318 మంది యోధులు ఉన్నారు. అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన. ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా
హేతు కుమారులు ఏం మాట్లాడారు? మా మధ్యన నీవు మహారాజు అయి ఉన్నావన్నారు. అబ్రహాముని భయ నేనంత ఆత్మ సంబంధంగా దీవించేవాడినే కానీ ఇగో ఆ శరీర సంబంధంగా నేనేం చేయను అనలా. ఆత్మ సంబంధంగా దీవించాడు, శరీర సంబంధంగా కావలసినవి కూడా ఇచ్చాడా ఇలేదా? ఖచ్చితంగా ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, అందరికీ ఒక్కసారి చెప్తున్నా, సోదరి సోదరులారా, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా, నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో, ఎంత ప్రెషర్లో, ఎంత ఒత్తిడిలో, ఎంత వేదనలో ఉన్నావు, వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు. నిన్ను ఆశీర్వదించేది ఖాయం. నీ తలనెత్తేది ఖాయం. ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ చేత 10 మందికి హెల్ప్ చేపిస్తాడు ఆయన. నువ్వు 10 మందికి పెట్టగలిగే స్తోమత నీ చేతికి ఇస్తాడు ఆయన. ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా, నువ్వు 10 మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ, ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఆయన. ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళారు, అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు. ఆయనకి సాధ్యం కదా? ఏంది చేత కాదు, దేవుడికి నిన్ను లేవనెత్తటం. అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో నీవు ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా, ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన వెతుక్కుంటాడని తెలుసా మీకు? బ్లెస్ చేసి ఆశీర్వదించి బాగు చేసి టెస్ట్ చేసుకుంటాడు. బ్రదరు ఈ బాగుపడ్డాడు కదా, అంతకుముందు ధ్యానంగా మొరపెట్టాడు కదా, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా, ఎట్టున్నాడని కనిపెడతాడు. అట్ట ఎందుకు కనిపెడతాడులే అనవాకండి, ఖచ్చితంగా కనిపెడతాడు. అంతకు ముందు ఉన్నట్టే ఉన్నాడా లేకపోతే ఏమైనా తేడాలు వచ్చినాయని ఖచ్చితంగా చూసుకుంటాడు. ముగ్గురు చూపిస్తాం మీకు బైబిల్లో, ముగ్గురిని సింపుల్. యోహాను సువార్త 9లో ఒకడు కనపడతాడు, యోహాను సువార్త 5లో ఇంకొకడు కనపడతాడు, మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఒకడు కనపడతాడు. స్తోత్రం. యోహాను 9లోనేమో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుణ్ణి ప్రభువు స్వస్థపరిచి తర్వాత వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎలా ఉన్నాడో మళ్ళీ వాడిని వెతుక్కుంటా పోతాడు. యోహాను సువార్త 9లో పుట్టినది మొదలుకొని గుడ్డివాడండి, ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను వాడి కళ్ళకు రాసి సిలోయ మన కోనేట్లోకి వెళ్ళి కళ్ళు కడుక్కో చూపు పొందుతా అని పంపిస్తాడు. చూపు వచ్చింది. చూపు వచ్చినందుకు గాను ఊరోళ్ళు మనోడిని నిలబెట్టి పంచాయతీ పెడతారు. పంచాయతీ ఎందుకంటే చూపు వచ్చినందుకు కాదు, ఆ చూపు యేసు ప్రభు ఇచ్చాడు అన్నందుకు పంచాయతీ మీటింగ్ పెడతారు. పెట్టంటారు, ఆయన ఏదో ఉమ్మూసాడు, బురద చేశాడు, ఆ బురద కళ్ళకు రాశాడు, నాకు చూపు వచ్చిందని అని చెప్పవాకు. దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పు. దేవుణ్ణి మయంపరచు, యేసును కాదు. యేసును గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వద్దు అంటారు ఆ ఊర్లో వాళ్ళు. అయ్యా దేవుడే బాగు చేసినోడు, దేవుడే ఇదిగో నన్ను ముట్టినవాడు, యేసు దేవుడే ప్రభువే. దైవశక్తి ఆయనలో లేకుండా ఆయన ఉమ్మికి గుడ్డివాడి కళ్ళు తెరవగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఆయన దేవుడే ప్రభువే, నా కళ్ళు ఇచ్చినటువంటి సృష్టికర్తే అని వీడంటే తలా ఒక మాటని వాడిని నానాభివత్సం చేసి చివరికి ఊళ్ళో నుంచి వెలేస్తారు. మేలు పొంది నాకు సాక్షిగా ఉన్నాడా, లేకపోతే మేలు పొంది ఎంత చెడ్డ ఊరు కావాలే, మనోళ్ళు కావాలే అని నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళని సెట్ చేసుకున్నాడా? అయితే మనోడు ఊరి కట్టం తిరిగాడు, ఊరి కట్టం తిరిగాడు. రేయ్ మర్యాదగా చెబుతున్నావు, పద్దాకల ఆ యేసు నా కళ్ళు ముట్టాడు, నాకు చూపు వచ్చింది అని ప్రచారం చేశావంటే ఇప్పటికే అతని గురించి బాగా ప్రచారం జరుగుతుంది. ఆయన మెస్సియా అని అదని ఇదని అంతా ఇంత రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. మాకు ఒళ్ళు మండుతుంది,
ఇప్పుడు కొత్తగా నువ్వు ఒకటి తయారయ్యావు, అదేమంటే నా కళ్ళు బాగు చేశాడు అంటున్నావు. ఇప్పుడు ఉన్న వాయింపుడికే ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతుంటేనే మా చెవులు వాసిపోతున్నాయి. మళ్ళీ నువ్వు ఒకడికి బయలుదేరి నాకు చూపించాడని బయలుదేరావు. ఇంకా ఎక్కువైపోయింది, మా వల్ల కాదురా, తట్టుకోలేం. కాబట్టి యేసు కావాలా, మేం కావాలా? యేసు కావాలా, ఊరు కావాలా? చెప్పు, నాకు యేసే కావాలా. కళ్ళు లేక తడవలాడుతూ గుంటా మెట్ట కానకుండా బోర్లు పడి ముక్కులు మూతులు పగిలి రక్తాలు గారుతా తిరిగారా? ఒక జాలుందిరా మీకు? నా చేతిలో అంత రూపాయి వేయటానికి ఎన్ని సండుకోనేశారా మీరు? ఎంత ఏడ్చుకున్నానురా నేను? నా కంచంలో నేను తింటుంటే అందులో చీమలు పడ్డాయా, దోమలు పడ్డాయా, పురుగులు పడ్డాయా, ఆ పదార్థం ఎలా ఉందనేది చూసినట్టు సరే ఫలానా ఆహారం తింటున్నారు, ఏంట్రా ఇందులో ఇది ఉందిరా అని చెబితే నా గుండె ఎంత బాధపడిందిరా? ఇప్పటిదాకా నేను పురుగులు అన్నవే తిన్నానా, పురుగులు తిన్నానా? నా కళ్ళుంటే నేను తినలేను కదరా అది. అలాంటి పదార్థాలు నేను మీ కళ్ళుండి మంచి పదార్థాలు తింటుంటే కళ్ళు కనపడని నేను ఇది పడితే అది తింటున్నాను. జాలి లేదురా మీకు? నేను పడితే దెబ్బలు తగిలినాయి, జాలి లేదు మీకు? నాకు నేను భిక్షగాళ్ళగా అడుక్కునే స్థితిలో ఉన్నాను, జాలి లేదు మీకు? తినలేనివి తింటున్నాను, మీరు కళ్ళుండి తినలేనివి నేను కళ్ళు లేక తింటున్నా. ఎటు పోవాలన్నా ఏదో ఒక ఆధారం, ఎవరో ఒకళ్ళు దారి చెప్పాలి. మీరు రోజు వెలుగు చూస్తారా? పుట్టిన మొదలుకుని ఇప్పటిదాకా వెలుగంటే ఎట్లుంటుందో నాకు తెలియదురా. కనీసం నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా. నా ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా. నా జీవితం పగవాడికి కూడా రాకూడదురా. ఏదో మీ మధ్య అలా నవ్వుతా నేను తిరుగుతూ ఉన్నాను, నా గుండె నిండా ఏడుపే. ఆయన నన్ను చూశాడురా, ఆయన నన్ను చూశాడో, నా ఆవేదనను చూశాడో, నా ఆక్రందనను చూశాడో. ఆయన శిష్యులు ఇది వీడు పాపం చేశాడు, వీడు పాపం చేశాడంటే ఈ పనికిమాలిన ప్రశ్నలు కాదని నన్ను పిలిచి నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన. ఈరోజు నా తల్లిదండ్రిని చూశాను, మీ ముఖాలు చూస్తున్నాను నేను, ఈ లోకాన్ని చూశాను, ఈరోజు నీ వెలుగును చూస్తున్నాను. కాబట్టి నా మేలును ఆశించకుండా నా కీడును కోరిన మీకంటే మీ ఊరోణ్ణి, మీకు చెందినోడిని, మీకు బంధువుణ్ణి, మీకు అన్నిటికీ కావలసినోడిని నేను. కానీ ఆయనకి ఏమీ గాను, వెతుక్కుంటా వచ్చి నన్ను బాగు చేసిపోయాడు రా. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటా వచ్చి నన్ను ముట్టి వెళ్ళాడు, ఆయన కోసం కాక మీకోసమా? వెలేస్తారా నన్ను? వెలేస్తారా? మీరు నన్ను వెలేసేది ఏంద్రా? ఈ ఊరు మొత్తాన్ని నేనే వెలేసి వెళ్ళిపోతున్నా, పడే అని పడాడు. మీరు నన్ను వెలేసేది ఏంది మీ బంధ? యేసు ఎప్పుడైతే నాకు దొరికాడో అప్పుడే నేను మిమ్మల్ని మొత్తాన్ని వెళ్ళేశాను. మీరు నన్ను వెళ్ళేసేది ఏంది? నాకు యేసు చాలు, ఆయన చాలు. ఇప్పుడు ఇది బాధంతా ఏంటంటే ఇంత చేసి కళ్ళు బాగు చేశాడు, ఆయన ఇచ్చిన కళ్ళతో అన్నీ చూస్తున్నా, నీ దరిద్ర ముఖాలన్నీ చూస్తున్నా, కళ్ళు ఇచ్చినోడిని చూడలేకపోయా. ఇప్పుడు అది ఆయన బాధ. ఆ దరిద్రులు పానిచ్చారా వాళ్ళ పంచాయతీ వాళ్ళు? అరే నన్ను ఒక్కసారి ఆయన చూడనేండ్రా, ఆయన వెళ్ళిపోతాడ్రా ఒక్కసారి చూడనేండ్రా అంటే వీళ్ళ పంచాయతీ. దరిద్రులు దరిద్రులని బాధపడతా నిట్టూర్పులు విడుస్తూ ఊరు బయట కూర్చుంటే ఆయనకి మరుగై ఉంటుందా? ఎరగడు, ఇన్ని ఎరిగినోడు అది ఎరగడు. ఇదిగో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు, వాని దగ్గరకు వచ్చాడు. నీకు చూపించిన వాడిని నువ్వు ఎరుగుతావా అని అడుగుతాడు. ప్రభు ఆయన ఎవరో నాకు తెలిస్తే వెళ్ళి సాష్టంగా పడుతుంది కదా, ఎక్కడ చూడనిచ్చారా ఆ దరిద్రులు, బాగుపడ్డాను పంచాయతీ పెట్టారు, లైన్లోకి వచ్చాను పంచాయతీ పెట్టారు, ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఆనందం కూడా లేదు. ఎందుకు లేదు?
కళ్ళు ఇచ్చినోడిని చూడలేకపోయా కదా, నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే అన్నాడు. నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే. నీకెవరు చూపించారో ఆయనే ఇప్పుడు నీ ముందు నిలబడ్డాడంటే ఆ మాంసం వెళ్ళి ఆయన పాదాల మీద పడి గడిస్తా. చూసారా వెతుక్కున్నాడు, బాగుపడ్డాడు, ఊళ్ళో కలిసిపోయాడా, నా కోసం ప్రత్యేకించబడ్డాడా? బాగుపడ్డాడు, ఊళ్ళో కలిశాడా, నా కోసం ధీటుగా నిలబడ్డాడా? వీడి కృతజ్ఞత ఎంత అని చూశాడు. వాడు 100కు 100 మార్కులు తెచ్చుకున్నాడు, పాస్ అయ్యాడు. కొంతమంది మనుషులకు భయపడి, కులానికి భయపడి, మతానికి భయపడి, దేవుని కార్యాలు చూస్తా కూడా తెగించలేక, క్రీస్తుకు సాక్షిగా ఉండలేక దాక్కుండిపోతారు. జనాలు కావాలనుకొని దాక్కునోడికి జనమే. మీరు లేకపోయినా పర్వాలేదు, నాకు యేసు చాలు అన్నోడికి సాక్షాత్తు యేసే వస్తాడు. యేసే వచ్చాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో అలాగ ఆయన రావటం జరిగింది. రియల్గా వచ్చి కనపడి మాట్లాడి కార్యాలు చేసి వెళ్ళటం కూడా జరిగింది. నమ్మరో నిజం. చాలా సాక్ష్యాలు చెప్పా గతంలో నేను, ఇంక అవసరం లేదు. ప్రార్థన విజయాల్లో ఉన్నాయి చూసుకోండి. గుండాబాతిని దేవదానం అనే దైవజనుడు ఏసయ్య మా ఇంటికి వచ్చాడు అని రాశాడు ఆయన బుక్లో. కావాలంటే మా ఊరికి కూడా పోయి అడగండి, ఆ సాక్ష్యం నిజమో కాదో వాళ్ళే చెబుతారన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడారు ఆయన. మాట్లాడి నేను చెప్పటం కాదు తమ్ముడు, వెళ్ళి మా ఊర్లో అడగండి, అది జరిగిందో లేదో మా ఊరే సాక్ష్యం చెప్పింది అన్నాడు. రియల్ వస్తాడు ఆయన. నేను కూడా ఆయన్ని ఎరుగుదును, అనుభవించాను, నాకు తెలుసు. విచిత్రంగా ఉంటాయి ఆయన కార్యాలు. కాబట్టి అదే వెతుక్కుంటాడు ఆయన. నిన్ను బ్లెస్ చేయటమే కాదు, ఆశీర్వదించటమే కాదు, ఆశీర్వదించబడ్డ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా? లేకపోతే ఆశీర్వాదాన్ని పొంది విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిపోయి భోగలాలంలో మునిగిపోయావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? భ్రష్టుపట్టావా? వెతుక్కుంటాడు. నువ్వు దేవునికి కృతజ్ఞత చూపే లిస్టులో ఉండాలి. భలా ఇంత మేలు చేశాను నీకు, ఎంత కృతజ్ఞత చూపించావు నా కుమారి అనాలా. ఇంత మేలు చేశాను నేను వాడికి, నా కుమారుడికి ఇంత మేలు చేశా, ఆ ఇంత మేలుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడు నా ఎడ్ల అని నిన్ను నన్ను చూసి ఆ కృతజ్ఞత బుద్ధిని బట్టి మెచ్చుకోవాలి. ఆయన మురిసిపోవాలి, ముచ్చట పడాలి. ఎంతమంది ఉన్నారు అలాగా? మనం ఎలాగున్నాం? అలానే ఉన్నావా, లేకపోతే నీవెందుకు ఇట్లా అయిపోయావు అనిపించుకునే స్థితిలో ఉన్నావా? మనం పరిశీలించుకోవాలి. అవసరమై తెగించాల్సి వస్తే తెగించాలి, యేసు కోసం, దేవునికి మహిమ.